श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 8వ రాశి అయినటువంటిది వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. వృశ్చిక రాశి వారికి ఘాతవారం శుక్రవారము, శుక్రవారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అధిపతి వచ్చేసి కుజుడు. కుజగ్రహానికి ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతయే, అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చెక్కబడుతుంది. కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు. కుజదోషం తొలగిపోతుంది, కాలసర్ప దోషం తొలగిపోతుంది, ఆరోగ్యం చెక్కబడుతుంది, గమనించగలరు. అలాగే వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు. మీరు విశాఖ నక్షత్ర జాతకులు అయినచో అధిపతి గురుడు కాబట్టి కనకపుష్య రాగం ధరించవచ్చును. మీరు అనురాధ నక్షత్ర జాతకులైనచో అధిపతి శనేశ్వరుడు కాబట్టి నీలమరత్నం ధరించవచ్చును. మీరు జ్యేష్ఠ నక్షత్ర జాతకులైనచో అధిపతి బుధుడు కాబట్టి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి ఈ నక్షత్రాల రత్నాలు ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి. అన్నింట జయం చేకూరుతుంది, ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి ఈ రత్నాలు ధరించడం వలన. అలాగే ఈ మాసం నందున వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, వ్యవహారిక నిపుణత బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, ఇలాంటి సమస్యలన్నో కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి, కుటుంబంలో సఖ్యత బాగా ఉంటుంది, కుటుంబంతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, అన్నింటా జయం చేకూరుతుంది, ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి, శత్రువులపైన ఆధిక్యత మీదే బాగా ఉంటుంది. దీనివల్ల కొద్ది వరకు నరదృష్టి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శనేశ్వరునికి తైలాభిషేకాలు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కార్యక్రమాలు కానీ హరిమరకర మరకట హోమము కానీ జరిపించుకున్న ఎడల మీకు దృష్టిదోషం నరదోషం అని కూడా తొలగిపోతుంది. ఈ మాసం అంతా కూడా ఆనందంగాను ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉండగలుగుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.